వెల్కమ్ టు ద హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న మైక్ మ్యాక్స్ ఇవాళ కూడా మరిన్ని అప్డేట్స్ తో రెడీగా ఉంది లెట్ స్టార్ట్ సినిమాలు మొదటి నుంచి చూడకపోతే అర్థం కావు ఆరంభంలోనే ఏదో ఒక ట్విస్ట్ లేదా థ్రెడ్ వదిలేస్తారు దాని చుట్టూ మిగతా కథ సాగుతూ ఉంటుంది అందువల్ల ఆ సీన్స్ మిస్ అయితే సినిమా చూస్తున్నా ఏదో వెల్తిగానే ఉంటుంది మామూలుగా ఇలాంటివి ముందే చెప్పకుండా ఆడియన్స్ ను రెండోసారి సినిమా చూసేలా చేస్తారు మేకర్స్ బట్ లియో మేకర్స్ అలా కాదు వీళ్ళు ముందే విషయం స్పష్టంగా చెప్పారు మరి అదేంటో తెలియాలంటే ఇది చూడాలా స్టార్ ఇలాయ్ దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా లియో లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల పంతొమ్మిదిన నా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది చాలా కాలం తర్వాత విజయ్ కి జోడీగా నటించింది త్రిష సంజయ్ దత్ అర్జున్ సజ్జా విలన్స్ తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో అంటే భారీ అంచనాలు గ్యారెంటీ ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ తెలుగులో యావరేజ్ అయినా తమిళ్ లో సూపర్ హిట్ అనిపించుకుంది ఇటు లోకేష్ విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్ట్ ఆగస్టు తర్వాత తెరకెక్కించిన సినిమా కాబట్టి తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి తెలుగులో ప్రమోషన్స్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు కానీ తమిళ్లో మాత్రం వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సందర్భంగా అతను ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు లియో చిత్రాన్ని మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కావద్దన్నాడు ఆ పది నిమిషాలు మిస్ అయితే సినిమా అంతా కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుందట చాలా సన్నివేశాలతో ఆ మొదటి పది నిమిషాలు ఇంటర్లింక్ అయి ఉంటాయని చెప్తున్నాడు అంటే ఇది తన ఎల్సియూ లోకేష్ సినీవర్స్ లో భాగంగా రూపొందిస్తున్న సినిమా అనుకోవచ్చు లోకేష్ చెప్పలేదు కానీ ఆ పది నిమిషాల్లో విజయ్ మారువేషంలో వెళ్ళడానికి వెళ్లడానికి కారణమయ్యేలా విక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించే ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉంటుందని టాక్ అంటే విక్రమ్ కు కొనసాగింపుగానో లేక దానికి ముందు కనిపించే కథగానో గానో ఈ లియో ఉంటుంది ఇక ఈ ఫస్ట్ టెన్ మినిట్స్ సీన్ కు సంబంధించిన క్లియర్ పిక్చర్ క్లైమాక్స్ లో ఉంటుందని అది మరోపాటుకు లీడ్ గా ఉంటుందని టాక్ మొత్తంగా లియో పూర్తిగా అర్థం కావాలంటే మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కావద్దని పదే పదే చెప్తున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొందరు దర్శకులకు ఒక శైలి ఉంటుంది వాళ్ళు తీసే సినిమాలు వెంటనే ఆడియన్స్కు కనెక్ట్ కావు కొంత టైం పడుతుంది ఆ తర్వాత మాత్రం అడిక్ట్ అయిపోతారు అలాంటి దర్శకుల్లో తరుణ్ భాస్కర్ కూడా ఉంటాడు అతను ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయినా తరుణ్ సినిమా అంటే ఒక వర్గం ప్రేక్షకులు అలర్ట్ అయిపోతారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఎదురు చూపులు కాస్త ఎక్కువే అయ్యాయి ఒక దశలో అసలు తరుణ్ దర్శకత్వం చేస్తాడా అని కూడా అనుకున్నారు బట్ అన్ని సందేహాలను దాటి ఈసారి అనే టైటిల్ తో వస్తున్నాడు విడుదలైన ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం రెండు సినిమాలతోనే దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు ఓ ట్రెండ్ సెట్టర్ అయింది ఈ నగరానికి ఏమైంది సినిమా మొదట్లో థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేదు కేవలం మూడు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఆ తర్వాత డిజిటల్ శాటిలైట్స్ లో అద్దరగొట్టింది ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే ఏకంగా ఎనిమిది కోట్లు వచ్చాయి అయితే దర్శకుడుగా ఈ నగరానికి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు మధ్యలో నటుడుగా హోస్ట్ గా ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా పూర్తిగా సక్సెస్ కాలేదు లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు కీడా కోలా అనే మూవీతో వస్తున్నాడు కీడా అంటే కీటకం కోలా అంటే డ్రింక్ అంటే సీసాలో పురుగు అనుకోవచ్చు ఈ పురుగు చుట్టూ తిరిగే కథ ఏమో అనుకున్నారు చాలా మంది బట్ ట్రైలర్ చూస్తే ఓ వెబ్ సిరీస్ కు సరిపోయే కంటెంట్ కనిపిస్తుంది వైవిధ్యమైన నేపథ్యాల్లో ఉంది ట్రైలర్ కుర్రాళ్ల కథ బ్రహ్మానందం ఎపిసోడ్ పొలిటీషియన్ స్టోరీ క్రైమ్ యాంగిల్ పురుగు నేపథ్యం అంటూ చాలా కనిపిస్తున్నాయి ఒక కథలో ఇన్ని అంశాలను చూపిస్తే చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కానీ తరుణ్ ఈ పాత్రలు వాటి నేపథ్యాలను చాలా సహజంగా తీసుకున్నాడు ట్రైలర్ లో కనిపించిన చాలా పాత్రలు మనకు నిత్య జీవితంలో కనిపించేవి కావడంతో త్వరగానే కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్రహ్మానందం మరోసారి ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది ఇక తరుణ్ భాస్కర్ తను కూడా కీలక పాత్ర చేశాడు ట్రైలర్ ను బట్టి ఈ సినిమా ఇలా ఉంటుంది అనే అంచనాకు రాలేని విధంగా కట్ చేశారు నవంబర్ మూడున విడుదల కాబోతున్న కీడా కోలాతో తరుణ్ భాస్కర్ హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది చూడాలి రిలీజ్ టైం దగ్గర అవుతున్న కొద్దీ ఏ మూవీ అయినా ప్రమోషన్స్ పరంగా జోష్ పెంచుతుంది పెంచినా బజ్ రాకపోతే ఏం చేస్తారు చేసేదేముంది ఇంకా కొత్తగా ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అలాంటివే చేస్తున్నాడు టైగర్ నాగేశ్వరరావు ఎందుకో ఈ సినిమాకు ఈ గురువారం విడుదల కాబోతున్న భగవంత్ కేసరి లియో చిత్రాలతో పోలిస్తే అంత బస్ క్రియేట్ కాలేదని చెప్పాలి మరి ఇందుకు కారణాలేంటి అంటే చాలానే ఉన్నాయని చెప్పాలి మరవేంటో చూద్దామా మహారాజ్ సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ కానీ కొన్నాళ్ళుగా మాక్సిమం లాస్ అవుతున్నాడు రొటీన్ కథలతో ఇబ్బంది పెట్టాడు బట్ ఈ కథలు కూడా మార్చాడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అటుపై చేసిన రామారావు ఆన్ డ్యూటీ రావణాసుర చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి నిజానికి ఈ రెండు సినిమాల ట్రైలర్స్ చూసి షూర్ షాట్ అనుకున్నారు బట్ రెండు ఒకదానికి మించి ఒకటి నిరాశపరిచాయి కథల పరంగా చూస్తే ఖచ్చితంగా అతని ఇమేజ్ కు భిన్నమైనవే అయినా పోయాయి రవితే రిజల్ట్స్ ను బట్టి డల్ అయిపోవడం ఉండదు అందుకే వరుస సినిమాలతో వస్తున్నాడు ఈ దసరా కుటైగర్ నాగేశ్వరరావులా వస్తున్నాడు చీరాల ప్రాంతంలోని స్టూవర్డ్పురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే ఓ గజ దొంగ కథను పోలిన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతుంది వంశీ డైరెక్ట్ చేశాడు అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు ఆ నాగేశ్వరరావు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ కథలన్నీ మాస్ ను ఆకట్టుకునేవే కావడంతో ఆ స్టోరీ సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చింది రవితేజ లాంటి హీరోకు సరిగ్గా సరిపోయే కథే అని చాలా మంది భావించారు చకచకా షూటింగ్ అయిపోయింది ట్రైలర్ చాలా బాగుందన్న టాక్ తెచ్చుకుంది ఈ శుక్రవారం వారం విడుదల కాబోతుంది ఇక్కడి వరకు బాగానే ఉన్న ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావుకు రావు కు క్రియేట్ కాలేదనేది నిజం ముఖ్యంగా భగవంత్ కేసరి లియోతో పోలిస్తే భారీ క్రేజ్ కనిపించడం లేదు రవితేజ గత సినిమాలు డిజాస్టర్ అయి ఉండడం ఒక సినిమా విషయంలో హీరో కంటే దర్శకుడు చాలా ఎక్కువగా మాట్లాడడం రవితేజ విషయంలో ఎప్పుడూ మిస్ ఫైర్ అయింది ఈ దర్శకుడు వంశీ ఏకంగా తెలుగు సినిమా గర్వపడే సినిమా అంటున్నాడు చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటున్నాడు ఇలాంటివే ఎక్కువ సార్లు అవుతాయి అలాగే మాస్ రాజా గత సినిమాల ట్రైలర్ కూడా సూపర్ పనిపించుకున్నా రిజల్ట్ తేడాగా వచ్చింది అదే ఈసారి కూడా జరుగుతుందేమో అన్న డౌట్ ఆడియన్స్ లో ఉందేమో కానీ ఇప్పటికైతే ట్రైలర్ కు రావాల్సినంత రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమాకు మాత్రం ఊహించిన బస్ క్రియేట్ కాలేదు మరి మౌత్ టాక్ తో మాస్ రాజా బాక్స్ లను షేక్ చేస్తాడేమో కానీ ఈ మూవీ రవితేజ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుందాం పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లో ఎక్కువగా కనిపించే పేరు రేణుదేశాయ్ ఆయన రెండో భార్యగానే కాక అంతకు ముందు నటిగా కూడా ఆకట్టుకుంది తను పవన్తో మాత్రమే రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణు దేశాయ్ తర్వాత పెళ్లి చేసుకోకుండానే అతనితో కాపురం మొదలుపెట్టింది పిల్లాడు పుట్టిన తర్వాతే అఫీషియల్గా పెళ్ళైందనుకోండి ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా ఎందుకంటే ఇప్పుడు సడన్గా రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా పాతవే అంటారా అఫ్ కోర్స్ ఇది చూస్తే ఇంకా ఆ మాట అనర్లేండి సెలబ్రిటీల మధ్య విడాకులు చాలా కామన్ అయిపోయాయి అనుకుంటారు చాలా మంది కానీ అసలు విడాకులే ఎప్పుడో కామన్ అయిపోయాయి కాకపోతే సెలబ్రిటీస్ కాబట్టి వారి గురించిన వార్తలు ఎక్కువ హైలైట్ అవుతాయి ఇక పవన్ కళ్యాణ్ విషయంలో అప్పటికే ఆయన పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా అయ్యాడు కాబట్టి అతని అపోజిషన్ గా ఉన్న వాళ్ళు మరింత హడావిడి చేశారు డివోర్స్ అనేది వారి వ్యక్తిగతం కానీ దాన్ని పబ్లిక్ చేశారు రకరకాలుగా వ్యాఖ్యానించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త ఎక్కువ చేశారు కూడా దీంతో ఒక దశలో రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది విడాకుల తర్వాత తనను వదినా అని పిలవద్దని గట్టిగానే చెప్పింది ఇక తమకు డివోర్స్ అయిన కొన్నాళ్లకు రేణు దేశాయ్ కూడా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది బట్ ఈ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అలాంటి వారందరికీ తను కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది తన ఎంగేజ్మెంట్ రింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది మరి ఆ తర్వాత ఏమైందో పెళ్లి మాట మళ్లీ రాలేదు ప్రస్తుతం నటిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రను పోషిస్తోంది ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఆ పెళ్లి ప్రస్తావన వచ్చింది అయితే తను రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి తన కుటుంబానికి చెందినవాడేనట ఎంగేజ్మెంట్ ఇష్టంగానే చేసుకున్నా తర్వాత తన పిల్లల గురించి ఆలోచించి క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పింది ముఖ్యంగా పిల్లలకు తండ్రి దూరమయ్యాడు పెళ్లి తాను దూరమైతే బాగుండదనే కారణంతోనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని సింగిల్ మదర్ గానే పిల్లలను చూసుకుంటున్నా అని చెప్పింది సో తన ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది అనే విషయంలో ఇప్పటికీ ఉన్న కొన్ని కన్ఫ్యూజన్ ను పూర్తిగా క్లియర్ చేసేసింది సో ఇకపై ఆ ప్రస్తావన మళ్ళీ ఇక్కడ రాకూడదేమో ఇదే రేపటి మరిన్ని మళ్ళీ కలుద్దాం